హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ ప్లేట్ అండ్ తెలుగు. ఈరోజు మనం ఒక థాయ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ చాలా దేశాల్లో బ్యాన్ అయింది. ఇంకా ఈ మూవీలో ఆ రకమైన సంబంధాలు ఒక రకంగా ఉంటాయి. అసలు ఈ మూవీ బ్యాన్ అవ్వడానికి కారణం ఏంటి, ఇంకా అంత కాంట్రవర్సీ కారణం ఏంటో తెలియాలంటే ఈ మూవీ లాస్ట్ వరకు చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ మూవీ టైటిల్ వచ్చేసి జందార. ఇంకా మనం లేట్ చేయకుండా మూవీలోకి ఎంటర్ అయిపోతాం. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసిన వీడియోస్ అన్ని రెగ్యులర్గా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అండి, దాంట్లో మంచి మూవీ అప్డేట్స్, ఇంకా మీకు కావాల్సిన మంచి మ్యాటర్ మొత్తం అక్కడ దొరుకుతుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా మనం లేట్ చేయకుండా మూవీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్ సీన్లో మనకి జాన్ అనే ఒక అబ్బాయిని చూపెడతారు. తన చిన్నప్పటి నుంచి కూడా తన లైఫ్ చాలా కష్టాలతో గడిచింది. తన చిన్నతనంలోనే వాళ్ళ మమ్మీ జాన్కి జన్మనిచ్చేటప్పుడు చనిపోయి ఉంటుంది. దీంతో అప్పుడు వాళ్ళ ఫాదర్ వాళ్ళ మమ్మీని చంపేశాడని చెప్పి ఇంకా వాళ్ళ ఫాదర్ జాన్ పైన పగ పెంచుకుంటాడు. ఇంకా తను ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొడుతూ ఉంటాడు. జాన్ వాళ్ళ ఫాదర్ పేరు లాంగ్. ఇంకా లాంగ్ ఎప్పుడు కూడా జాన్ని బాస్టర్డ్ అని చెప్పి తిడుతూ ఉంటాడు. దీంతో జాన్ అనుకుంటూ ఉంటాడు, అసలు వీడు నిజమైన తండ్రిని అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. జాన్ వాళ్ళ ఫాదర్ లాంగ్ అసలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కింద పనిచేసేవాడు. కాకపోతే తన వైఫ్ చనిపోయిన తర్వాత తన జాబ్కి రిజైన్ పెట్టేస్తాడు. ఇంకా అక్కడ నుంచి వచ్చే పెన్షన్ డబ్బులతో తను బ్రతుకుతూ ఉంటాడు. ఇంకా జాన్ వాళ్ళ ఫాదర్ ఇంట్లో చాలా మంది పని మనుషులు ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉండే పని మనుషులతోటే లాంగ్ రెగ్యులర్గా పని కానిస్తూ ఉంటాడు. రోజుకొక్కరిని సెలెక్ట్ చేసుకుని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి లాంగ్ తన వైఫ్ ఫోటో దగ్గరే దొరికిన పని మనుషులతోటి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. జాన్ ఇంట్లో ఎవరు ఎక్కువ పట్టించుకోరు. కాకపోతే ఆ పని మనుషుల్లో ఒక ఆమె ఉంటుంది, తన పేరు వార్డ్. వార్డ్ అనే ఆమె జాన్ని తన కొడుకులాగా చూసుకుంటూ ఉంటుంది. దీంతో తను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. వార్డ్ లంగ్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా లంగ్ తోటి ఆ రకమైన సంబంధం మెయింటైన్ చేస్తూ ఉంటుంది. లంగ్కి వాడికి ఉన్న సంబంధం వల్ల వాడికి ఆల్రెడీ ఒక కూతురు పుట్టి ఉంటుంది. అలా వాడికి కూతురు పుట్టిన తర్వాత అప్పుడు లాంగ్ తన కొడుకు జోలికి వెళ్ళడం అంటే తను కొట్టడం తగ్గించి ఇంకా తన కూతురు పైన ప్రేమ పెరిగి తను బాగా చూసుకుంటూ ఉంటాడు. తన కూతురు పేరు అంటే లాంగ్కి వాడికి పుట్టిన కూతురు పేరు కేవ్. అలా రోజులు గడుస్తూ ఉంటే దీంతో జాన్ ఇంకా కేవ్ ఇద్దరు కూడా పెద్దోళ్ళు అవుతారు. అప్పుడు కేవ్ కూడా వాళ్ళ ఫాదర్లాగే జాన్ని బాగా ఆశ్రయించుకుంటూ ఇంకా తను బాగా ద్వేషిస్తూ ఉంటుంది. జాన్ తన సొంతింట్లోనే తన వారసుడైనా కూడా అక్కడ ఒక బానిసలా బ్రతుకుతూ ఉంటాడు. ఆ ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటాడు. జాన్కి వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక పని ఆమె కొడుకు ఉంటాడు, వాడి పేరు కేన్. కేన్ జాన్ తోటి బాగా క్లోజ్ అవుతాడు. ఇంకా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. కేనే జాన్కి ఆ దబిడి దీవుడు ఎలా చేయాలనేది, అమ్మాయిలతో ఎలా చేయాలనేది దగ్గరుండి నేర్పిస్తాడు. జాన్ తన చదువుకునే స్కూల్లో ఒక అమ్మాయిని బాగా ఇష్టపడుతూ ఉంటాడు. దీంతో జాన్ తన స్కూల్ అయిపోయిన తర్వాత అమ్మాయితో కలిసి వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి తను దిగబెట్టేసి వస్తూ ఉంటాడు. జాన్ చాలా హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే తను ప్రేమిస్తున్న అమ్మాయి తనకి నిజమైన ప్రేమని, ఈ ప్రపంచంలో తనకు కూడా ఒకరు ఉన్నారని చెప్పి తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరొక వైపు జాన్ వాళ్ళ ఫ్రెండ్ కేన్ కేవ్ వాళ్ళ ఫ్రెండ్ తోటి రిలేషన్షిప్లో ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఆ విషయం కేవ్కి మాత్రం అసలు నచ్చదు. దీంతో కేవ్ తన గర్ల్ ఫ్రెండ్ని అంటే తన ఫ్రెండ్ని అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి కేన్ని బాగా తిడుతూ ఉంటుంది. ఆ తర్వాత సీన్లో జాన్ వాళ్ళ ఇంటికి లంగ్ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, తన పేరు కుంభి. కుంభి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వార్డ్ జాన్ తోటి లాంగ్ అసలు మీ అమ్మని పెళ్లి చేసుకోకముందు కుంభినే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, కాకపోతే అది అలా జరగలేదని చెప్పి చెప్తుంది. దీంతో అప్పుడు జాన్ అనుకుంటాడు అసలు తను లాంగ్కు పుట్టలేదని, తన ఫాదర్ అంటే తన ఒరిజినల్ ఫాదర్ ఇంకెవరు ఉండారని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలా కుంభి జాన్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు జాన్ ఇంకా కుంభి ఇద్దరు ఒకరినొకరు చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జాన్ మాత్రం కుంభిని తన ఆంటీలా గౌరవిస్తూ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు అదేవిధంగా కుంభి కూడా తన ఆంటీ వార్డ్లాగే తను చాలా జాగ్రత్తగా ఇంకా జాన్ తోటి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తనతో పాటు టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు జాన్ కుంభి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరు కనపడబోయేసరికి మొత్తం ఇల్లంతా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. తను అలా తిరుగుతూ తిరుగుతూ కుంభి వాళ్ళ బాత్రూమ్ సైడ్ వెళ్తాడు. అప్పుడు సడన్గా కుంభి తన స్నానం చేస్తూ ఉంటుంది. దీంతో జాన్ తన్ని బట్టలు లేకుండా చూసేస్తాడు. ఇంకా మనోడు అదేవిధంగా తన్ని చూడడానికి కళ్ళు తిప్పుకోలేక అదేవిధంగా కంటిన్యూస్గా చూస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని కుంభి కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఆ తర్వాత కుంభి తనకి మసాజ్ చేయమని చెప్పి తను సోఫా పైన పడుకుంటుంది. దీంతో మనోడు అక్కడికి వెళ్ళి తనకి మసాజ్ చేస్తూ ఉంటాడు. కాకపోతే జాన్ మాత్రం తనని తను కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటాడు. మరొక వైపు కేన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అయిందని చెప్పి కేవ్కి తెలుస్తుంది. దీంతో కేవ్ కోపంతో తన గర్ల్ ఫ్రెండ్ అక్కడ నుంచి బయటకు గెంటేసి కేన్ని బాగా కొడుతూ ఉంటుంది. మరొక వైపు కుంభి వాళ్ళ ఇంట్లో ఉన్న జాన్ నాకు ఇంకో రౌండ్ మసాజ్ కావాలని అడిగేసరికి ఈసారి జాన్ మళ్ళీ తనకి ఐస్ ముక్కలతో మసాజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తను ఈసారి కంట్రోల్ చేసుకోలేక తన రెండు చేతులను తీసుకెళ్లి కుంభి మామిడి పళ్ళను పట్టుకుంటాడు. దీంతో కుంభి కూడా కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం అక్కడ మంచం మీద పడి ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు. అలా వాళ్ళ ఎంజాయ్మెంట్ అనేది అయిపోయిన తర్వాత కుంభి జాన్తో ఏం మాట్లాడకుండా ఉంటుంది.
ఆ తర్వాత కొంచెం సేపటికి జాన్ ఆ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉండగా అప్పుడు ఒక రూమ్లోంచి కేవ్ వాయిస్ ఇంకా తన కేకలనే వినపడతాయి. దీంతో అప్పుడు లోపలికి వెళ్ళి చూసేసరికి కేవ్ అక్కడ చేతులు కట్టేసి ఉంటుంది, మరొక వైపు అక్కడ కేన్ ఉంటాడు. దీంతో జాన్ అనుకుంటాడు కేన్ తన చెల్లిని అంటే కేవ్ని దాడి చేస్తున్నాడేమో చెప్పి అనుకుని అప్పుడు జాన్ కేన్ని బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడు కేన్ చెప్తాడు ఇదంతా చూసింది నిజం కాదు, కేవే కావాలని ఆ విధంగా చేసింది, తనకు తానే కట్టేసుకుందని చెప్పి అంటాడు. దీంతో అప్పుడు కేవ్ దాన్ని చూసి అంటే జాన్ చూసి నవ్వుతూ ఉంటుంది. అప్పుడు జాన్కి అర్థమవుతుంది కేవ్ కావాలని ఈ విధంగా చేసింది ని. అప్పుడు సరిగ్గా అదే టైంకి అప్పుడు వాళ్ళ దగ్గరికి ఆంటీ వార్డ్ వస్తుంది. అలా వార్డ్ వాళ్ళందరినీ చూసిన తర్వాత అప్పుడు కేవ్ దొంగేడుపులు ఎడుతూ జాన్ నన్ను ఈ విధంగా కట్టేసి పాడు చేయబోయాడని, సరిగ్గా అదే టైంకి అప్పుడు కేన్ వచ్చాడని, కేన్ వచ్చి ఇంకా జాన్ కేవ్ కొట్టుకున్నారని చెప్పి చెప్తుంది. కానీ ఆంటీ వార్డు మాత్రం తన కూతురు కేవ్ మాటలు మాత్రం నమ్మదు, ఎందుకంటే జాన్ ఎలాంటోడు తనకి చిన్నప్పటి నుంచి తెలుసు అని చెప్పి తను సరిగ్గా నమ్మదు. అదే టైంకి అప్పుడు కేన్ తనకి నిజం చెప్పాలనుకుంటాడు, కాకపోతే జాన్ కేన్ని ఆపుతాడు. ఆ తర్వాత జరిగిన విషయం అక్కడ వాళ్ళ ఫాదర్కి అంటే లాంగ్ కూడా తెలుస్తుంది. దీంతో లాంగ్ జాన్ దగ్గరికి వచ్చి బాగా తిడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఆంటీ వార్డు తను ఆపుతూ ఉంటుంది. ఇంకా తన కోపం తట్టుకోలేక జాన్ని కొట్టబోతూ ఉంటే అప్పుడు జాన్ వాళ్ళ ఫాదర్ చేయి పట్టుకుంటాడు. దీంతో వాళ్ళ ఫాదర్కి పిచ్చ కోపం వస్తుంది, ఇంకా తన దగ్గర ఉన్న దాంతో చంపైపోతాడు. అప్పుడు జాన్ తన మీద తిరగబడతాడు. అప్పుడు అక్కడ ఉన్న ఆంటీ వార్డు వాళ్ళిద్దరి మధ్యలో వచ్చి వాళ్ళిద్దరిని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ లాంగ్ కోపంతో ఇంకా నీకు ఇక్కడ ఉండే హక్కు లేదు దొబ్బే అని చెప్పి బయటికి వెళ్ళిపోమంటాడు. దీంతో జాన్ ఇంకా ఇంట్లోంచి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటాడు. ఆ తర్వాత జాన్ అక్కడ నుంచి ఆంటీ వార్డ్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు తనతో పాటు కేన్ కూడా ఉంటాడు. కేన్ ఆంటీ వార్డ్ తోటి నిజం చెప్పడం ట్రై చేస్తాడు. అప్పుడు జాన్ మళ్ళీ తను ఆపుతాడు. ఇంకా జాన్ ఆంటీ వార్డ్ దగ్గరికి వెళ్ళి నా నిజమైన ఫాదర్ ఎవరో చెప్పమని అడుగుతాడు. దీంతో అప్పుడు ఆంటీ వార్డు తనకి అసలు జరిగిన విషయం చెప్పింది. ఫ్లాష్ బ్యాక్లో జాన్ వాళ్ళ మమ్మీ ఒక 18 ఏళ్ళలో ఒక అందమైన అమ్మాయి. అప్పుడు జాన్ వాళ్ళ మమ్మీ ఆంటీ వార్డ్ని కలవడానికి వచ్చినప్పుడు ఆంటీ వార్డ్కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, జాన్ వాళ్ళ మమ్మీ పైన పడి ఉంటుంది. దీంతో ఆంటీ వార్డు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మిగతా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అక్కడ జాన్ వాళ్ళ మమ్మీని ఒక చోటకు తీసుకెళ్ళి తన్ని బాగా అందరూ కలిసి పాడు చేస్తారు. దీంతో అప్పుడు జాన్ వాళ్ళ మమ్మీ ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయం జరిగిన తర్వాత జాన్ వాళ్ళ తాతయ్య ఈ విషయం బయటకు తెలియకుండా ఉండడానికి జాన్ వాళ్ళ మమ్మీని అక్కడ లాంగ్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కాకపోతే లాంగ్కి పెళ్లికి ముందు ఈ విధంగా జాన్ వాళ్ళ మమ్మీకి జరిగినట్టు పెళ్ళి అయ్యే వరకు కూడా తెలియదు. ఆ తర్వాత ఆ విషయం తెలుసుకున్న తర్వాత జాన్ అక్కడి నుంచి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అలా కొన్ని ఇయర్స్ గడుస్తుంది. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత అక్కడ జాన్కి తిరిగి ఇంటికి రమ్మని చెప్పి కాల్ వస్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ తెలుస్తుంది కేవ్ ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉందని చెప్పి. ఈ విషయం బయటకు తెలియకుండా ఉండేలాగా జాన్ని కేవ్ని పెళ్లి చేసుకోమని చెప్పి లాంగ్ ఇంకా ఆంటీ వార్డు అడుగుతారు. ఇంకా దానికి బదులుగా లాంగ్ ఆస్తి మొత్తాన్ని జాన్కి ఇస్తానని చెప్పి లాంగ్ అంటాడు. ఇంకా అప్పుడు జాన్ కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు, ఎందుకంటే తన ఆస్తి కోసం కాకపోయినా ఆంటీ వార్డు కోసం ఇంకా తన వాళ్ళతో కలిసి ఉండాలని చెప్పి కేవ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఇంట్లో జాన్కి కుంభి ఆంటీ మళ్ళీ కనబడుతుంది. దీంతో చానళ్ళ తర్వాత కుంభి ఆంటీ జాన్ చూసేసరికి కుంభి ఆంటీ జాన్ని పక్కకు లాక్కెళ్ళిపోతుంది. దీంతో వాళ్ళిద్దరూ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడ బంచిక్ బంచిక్ మ్యాటర్ కానిచ్చేస్తారు. ఆ తర్వాత జాన్ అటు నుంచి అటు కేవ్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు కేవ్కి బాగా వార్నింగ్ ఇస్తాడు, ఈ కడుపులో నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నాది కాదని చెప్పి ఎవరికి తెలియకూడదని, ఇంకా తనకు తండ్రి ఎవడో కూడా ఎవరికి తెలియకుండా ఉండాలని, అలా కనుక జరిగితే నేను నిన్ను లేపేస్తానని చెప్పి జాన్ కేవ్కి వార్నింగ్ ఇస్తాడు. కేవ్ చిన్నప్పుడు ఎంత కంత్రిలాగా ఎంత మొరటగా ఉండేదో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. ఆ తర్వాత సీన్లో వాళ్ళకి పెళ్లి చేసుకోబోయే రోజు వస్తుంది. దీంతో అక్కడ వాళ్ళ పెళ్ళనే జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ పెళ్లి జరుగుతున్న టైంలోనే అక్కడ జాన్కి వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక పనమ్మాయి కనబడుతుంది. దీంతో జాన్ గడు పనమ్మాయిని అక్కడ నుంచి పక్క నుంచి రూమ్లోకి తీసుకెళ్ళిపోయి ఇంకా వాళ్ళిద్దరు బాగా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు జాన్ యొక్క వెడ్డింగ్ రింగ్ కింద పడిపోతుంది. దీంతో జాన్ ఆ వెడ్డింగ్ రింగ్ వెతుకుతూ వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ మమ్మీ ఫోటో కనబడుతుంది. ఇంకా అప్పుడు అనుకుంటాడు చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ లాంగ్ ఏ విధంగా అయితే పని మనుషులతోటి వాళ్ళ మమ్మీ ముందు ఫోటో ముందు ఆ పని కానిచ్చాడు, ఇప్పుడు జాన్ కూడా వాళ్ళ ఫాదర్ లాగే అక్కడ పని మనుషులతోటి ఆ విధంగా చేస్తున్నాడని చెప్పి అర్థమవుతుంది. దీంతో జాన్ తన మీద తన అసహ్యపడతాడు, ఇంకా సిగ్గుపడుతూ ఉంటాడు. ఆ తర్వాత జాన్కి కేవ్కి పెళ్ళి అవుతుంది. ఆ కొన్నాళ్ళు గడిచిన తర్వాత కేవ్ ఇప్పుడు ఒక బిడ్డకి జన్మనివ్వబోతూ ఉంటుంది. దీంతో తను ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఆ తర్వాత కేవ్ తన బిడ్డను చూసి శాపగ్రస్తుడు అంటూ పిలుస్తుంది. ఏ విధంగా అయితే లాంగ్ తన జాన్ని చూసి ఏ విధంగా పిలిచాడు అదే విధంగా. ఆ తర్వాత సీన్లో కొన్నాళ్ళు గడుస్తుంది. దీంతో కేవ్ బిడ్డ కూడా కొంచెం పెద్దగా అవుతాడు. మరొక వైపు అక్కడ జాన్ ఇంకా ఆంటీ కుంభి ఇద్దరు కూడా మంచి ఇంట్రెస్టింగ్గా మ్యాటర్ కానిస్తూ ఉంటే అప్పుడు సడన్గా అక్కడికి తన ఫాదర్ అయిన లాంగ్ చూసేస్తాడు. దీంతో లాంగ్ సడన్గా వాళ్ళని చూసి షాక్ అయిపోయి కింద పడిపోతాడు, ఎందుకంటే జాన్కి తన సవత్తలతో అంటే లాంగ్ పిల్లలతో సంబంధం ఉందని చెప్పి తనకి ఎప్పటిదాకా తెలియదు. ఆ తర్వాత సీన్లో జాన్ తన వైఫ్ కేవ్ ఇంకా ఆంటీ కుంభి ఇద్దరు కూడా మ్యాటర్ కానిస్తూ ఉంటే సడన్గా చూస్తాడు. దీంతో జాన్ కూడా వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతాడు, ఎలాగైతే లాంగ్ షాక్ అయ్యాడు ఆ విధంగా.
ఆ తర్వాత అప్పుడు జాన్ అక్కడికి వెళ్ళి కేవ్ ని అడిగేసరికి అప్పుడు కేవ్ చెప్తుంది నువ్వు కొన్నాళ్ళ క్రితం ఇక్కడ నుంచి మీ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా కుంభి ఇంటికి మధ్యన మ్యాటర్ అనేది స్టార్ట్ అయింది ఇంకా మేమిద్దరం ఒంటరిగా ఉండడం వల్ల మేమిద్దరం ఒకరికొకరు సహాయం చేసుకున్నాం అలా మా మధ్యన రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయిందని చెప్తుంది ఇంకా కేవ్ చెప్తుంది నాకు ఆల్రెడీ తెలుసు నీకు ఇంకా కుంభి ఇంటికి మధ్యన మ్యాటర్ ఉందని కాకపోతే దానివల్ల నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు కావాలంటే మనం ముగ్గురం కలిసి బాగా కలిసి ఎంజాయ్ చేద్దామని చెప్తుంది దీంతో జాన్ కూడా సరే అని చెప్తాడు కాకపోతే ఒక కండిషన్ పెడతాడు నేను దీనికి ఒప్పుకోవాలంటే నువ్వు నా కొడుకుని అంటే నాకు పుట్టిన కొడుకుని ఒక బిడ్డని ఇవ్వాలని చెప్పి అడుగుతాడు దీంతో కేవ్ నువ్వు అని చెప్తుంది అప్పుడు జాన్ కేవ్ తోటి బలవంతంగా పనిచేస్తాడు అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత కేవ్ జాన్ వల్ల ప్రెగ్నెంట్ అవుతుంది అలా కొన్నాళ్ళ తర్వాత ఆంటీ వాడు ఇంట్లో అంతా బాగానే ఉందని చెప్పి తన సన్యాసం తీసుకుని వెళ్ళిపోతుంది మరొక వైపు లాంగ్ కూడా తన మంచాన్న పట్టి ఎప్పుడు పోతాడన్న సిచ్యువేషన్లో ఉంటాడు అలా ఒకరోజు కేవ్ ఇంకా కుంభి ఇద్దరు బాగా పనిచేసుకుంటూ ఉంటారు కాకపోతే కేవ్కి ప్రెగ్నెన్సీతో ఉండడం వల్ల వాళ్ళిద్దరు బాగా రఫ్గా చేసుకోవటం వల్ల అప్పుడు కేవ్కి కడుపు అనేది పోతుంది దీంతో అప్పుడు జాన్ తన దగ్గరికి వచ్చి చూసేసరికి కేవ్ పిచ్చిగా నవ్వుతూ ఉంటుంది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కేవ్ కూడా ఇంకా వాళ్ళ ఫాదర్ లాంగ్లా తయారవుతుంది ఎందుకంటే తన కూడా ఆ ఇంట్లో పనిచేసే మగాళ్లతోటి పని గానిస్తూ ఉంటుంది మరొక వైపు జాన్ కూడా వాళ్ళ మమ్మీని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే తను కొంతమంది వాళ్ళ మమ్మీని పాడు చేస్తే పుట్టాడని చెప్పి ఈ మూవీ స్టోరీ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోతుంది కాకపోతే మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది అసలు కేవ్కి కడుపు రావడానికి కారణం అంటే ముందు కడుపు రావడానికి కారణం ఎవరా అని చెప్పి అసలు కేవ్కి కడుపు రావడానికి కారణం ఎవరో కాదు తన ఫాదర్ లాంగే కాకపోతే ఈ సీన్ ని మూవీలో కంప్లీట్ గా చూపెట్టరు ఎందుకంటే దానివల్ల చాలా కాంట్రవర్సీ వచ్చిందని చెప్పి ఈ మూవీ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ మార్వెల్ మూవీస్ లాంటి కంటెంట్ కోసం మన సెకండ్ ఛానల్ కూడా ఉంది ఒకసారి దాన్ని కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా ఫ్రెండ్స్ అప్పటి వరకు బాయ్ బాయ్.